హే గైస్, నేను మీ దినేష్ని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో మన వెంటోకి ఒక చిన్న ఇష్యూ అయితే వచ్చింది, అదేంటనేది ఇప్పుడు చూపిస్తా. ఇంకొకటి ఏంటంటే కార్ అంతా కూడా చాలా వరస్ట్ కండిషన్లో ఉంది. చూడండి, గ్లాస్ బ్లాక్ అలాయ్స్ కాస్త మ్యాట్ బ్లాక్ అలాయ్ వీల్స్ ఎలాగ అయిపోయింది డస్ట్ వల్ల. ఇప్పుడు నేను చూపించబోయే ఇష్యూ అది చాలా కామన్ అనమాట, లైక్ ర్యాపిడ్లో కానీ పోలోలో కానీ వెంటో యామియో ఏదన్నా సరే. సో ఇగ్నిషన్ ఆన్ చేశాను, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంజిన్ ఆన్ చేసినా కానీ ఏబిఎస్ ట్రాక్షన్ ఎర్రర్ అయితే పోలేదు. సో ఇప్పుడు డ్రైవ్ చేసి చూద్దాం, ఏమన్నా పోతుందేమో. సో చూడొచ్చు మనం సర్టెన్ డిస్టెన్స్ కూడా మూవ్ అయ్యాం, లైక్ ఒక 50 మీటర్స్ అట్లా వచ్చాం. స్టిల్ ఇంకా లైట్స్ అయితే అట్లాగే ఉన్నాయి కదా. సో ఇంకా క్లియర్ కట్గా మనం చెప్పేయచ్చు ఏబిఎస్ ఇష్యూ ఉందని చెప్పాను కార్లో. ఏబిఎస్ ఇష్యూ వస్తే ట్రాక్షన్ కూడా వచ్చింది. ఆల్రెడీ మన లారా టైప్ 1లో మీరు చూసారు కదా, ఏబిఎస్ ఇష్యూతో పాటు ట్రాక్షన్ ఇష్యూ అండ్ టైర్ ప్రెషర్ ఇష్యూ కూడా ఉంది. దీనికైతే టైర్ ప్రెషర్స్ ఉండవు కాబట్టి వెంటో పోలో యామియో కిట్లకి, అందుకని మనకు ఆ ఒక్క చెక్లైట్ అనేది రాలేదు. బట్ కాకపోతే ఆటోమేటిక్ కార్ అది కాక ట్రాక్షన్ ఆఫ్ బటన్ కూడా ఉంది కాబట్టి దీనికి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే టీసీఎస్ అంటారు. అదేంటంటే ఇప్పుడు మనం లైక్ స్లిప్ అవ్వకుండా వీల్స్ని అదే ఆటోమేటిక్గా బ్రేక్ వేయడం అట్లాంటి కొన్ని ఫిజిక్స్ అవన్నీ. సో అదొకటి అనమాట, అందుకనే ఇది వచ్చింది. అదే ఆటోమేటిక్ కార్ కాకపోయింది అనుకోండి, లైక్ ఇప్పుడు మా ఫ్రెండ్ పోలోకి ఏబిఎస్ ఇష్యూ ఉందని చెప్పాను కదా, దానికైతే ఉట్టి ఏబిఎస్ చెక్లెట్ వచ్చింది. మందైతే ఆటోమేటిక్ డిఎస్సి కాబట్టి, సో అందుకనే ట్రాక్షన్ కూడా వచ్చింది. దీనికి ఫాల్ట్ కూడా ఏమొస్తుందని చెక్ చేస్తే ఆల్రెడీ చెక్ చేసి చూసాం. చూస్తే ఏంటంటే ఫ్రంట్ రైట్ సైడ్ వీల్ స్పీడ్ సెన్సర్ అయితే పోయింది దీనికనమాట అది. సో అది ఆల్రెడీ నేను కొత్త తీసుకున్నాను, ఒరిజినల్ది 80 ఇది అనమాట. దీన్ని ఎట్లా చేంజ్ చేయాలి, చేంజ్ చేసిన తర్వాత ఆ ఫాల్ట్ కూడా ఆటోమేటిక్గా ఎట్లా పోయిందని చెప్తాను. యాక్చువల్గా ఫాల్ట్ కూడా అదే అని ఎట్లా తెలిసిందంటే అది స్కానర్ పెడితేనే తెలిసింది, అది ఏ కార్ కన్నా సరే. మాన్యువల్గా మనం చూసి చెప్పలేం. ఇప్పుడు ఓన్లీ సెన్సర్ పోతేనే ఈ టైప్ ఆఫ్ ఏబిఎస్ ట్రాక్షన్ టైర్ ప్రెషర్ చెక్లైట్స్ వస్తాయంటే అస్సలు కాదు. ఎందుకంటే దానికి ఇంకో 2 రీజన్స్ కూడా ఉన్నాయి. మన దానికైతే క్లియర్ కట్గా ఓన్లీ సెన్సార్ ఇష్యూవే. అది సెన్సార్ చేంజ్ చేయించిన తర్వాత అసలు ఏం చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను, అది పోయిన తర్వాత ఇంకా 2 రీజన్స్ ఏమున్నాయని కూడా చెప్తాను. సో వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. పోలో ఓనర్స్ కానీ ర్యాపిడ్ వెంటో వీటిలన్నింటికి కొన్ని కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేసాం, కొంచెం దూరం కూడా వెళ్ళి చూసాం, బట్ అయినా సరే ఏబిఎస్ ట్రాక్షన్ లైట్ అయితే పోలేదు కదా. లైక్ ఇప్పుడు ఇగ్నిషన్ ఆఫ్ చేసి కీ తీసేసి బ్యారల్ నుండి, నెక్స్ట్ ఇంకా ఇగ్నిషన్ ఆన్ చేసి ఇంజిన్ ఆన్ చేస్తే కొన్ని కొన్నిసార్లు అయితే పోతుంది. బట్ పోయినంత మాత్రమే కంప్లీట్గా కంప్లైంట్ అయితే రిజాల్వ్ అయిపోయినట్టు కాదు. అదేంటంటే లైక్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు అట్లాగా మనకి వర్క్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఇగ్నిషన్ ఆఫ్ చేసేసి ఆన్ చేసినా, లేకపోతే ఒక ఫ్యూ అవర్స్ తర్వాత మళ్ళా రీస్టార్ట్ చేస్తే ఎర్రర్ ఫ్రీ అయితే అయిపోయింది. బట్ కాకపోతే అది కంప్లీట్ సొల్యూషన్ అయితే కాదు. మనం ఇంకా కంప్లీట్గా ఎట్లాగే గ్లో అయిపోయి ఉంటే కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అది చేంజ్ చేయించుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని కేసెస్లో ఏమైందంటే ఈ ఏబిఎస్ ఇష్యూ వస్తే ఏసీ కూడా అయితే వర్క్ అవ్వదు కొన్ని కొన్ని కార్స్లో, జర్మన్ కార్స్లో మెయిన్గా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఆటోమేటిక్ కదా, ఈ D1 D2 ఈ షిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో లైక్ 2000 RPMలో అలా షిఫ్ట్ అవ్వాలనుకోండి, ఈ ఏబిఎస్ ఇష్యూ రావడం వల్ల వీల్ అనేది క్యాలిక్యులేషన్ ఇదంతా చేయలేకపోవడం వల్ల అది షిఫ్టింగ్ అనేది ప్రాపర్ ఉండదు. ఇంకొకటి అదే కాకుండా 2000 RPMలో మనం కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఇచ్చినా అదేమవుతుందంటే ఇక్కడ 20 స్పీడ్లో వెళ్ళాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ D1లో 30, 10, 40 అట్లా ఫ్లెక్చువేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎట్లా కాన్స్టెంట్గా అట్లా ఉండదు మనం కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఇచ్చినా కానీ. సో ఇది కూడా ఏబిఎస్ ఇష్యూ వల్లే. మనకేమీ లైక్ మీటర్లో ప్రాబ్లం కాదు, ఇంజిన్లో ప్రాబ్లం కాదు, లేకపోతే ట్రాన్స్మిషన్లో కూడా ప్రాబ్లం కాదు, జెర్క్స్ కూడా వస్తాయి అనమాట లైక్ ట్రాన్స్మిషన్లో అట్లా. ఇంకొన్ని జర్మన్ కార్స్లో ఏమవుతుందంటే ఏబిఎస్ ఇష్యూ వచ్చేది మనకి, బట్ కాకపోతే దీంట్లో ఏంటంటే లైక్ ఇంజిన్ చెక్లెట్ వచ్చేసిద్ది, అది ఇది అన్ని చెక్లెట్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఏసీ వర్క్ అవ్వదు, ఆర్పిఎం కూడా సర్టెన్ ఆర్పిఎం తర్వాత లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎంత యాక్సలరేషన్ ఇచ్చినా బియాండ్ దట్ వెళ్ళదు, లైక్ 2000 RPM లిమిట్ ఉంది అనుకోండి, అంత మించి ఎంత యాక్సలరేషన్ ఇచ్చినా 2000 అబోవ్ వెళ్ళదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్కాన్ చేయించుకొని అది ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి సాల్వ్ చేసుకోవడమే. సో గైస్, వోక్స్వాగన్ ఒరిజినల్దే తీసుకున్నాను అనమాట ఏబిఎస్ సెన్సరు. ఇది వీల్ స్పీడ్ సెన్సార్ అంటారు, ఏబిఎస్ సెన్సార్ అంటారు, వీల్ సెన్సార్ అంటారు, అట్లా మల్టిపుల్ నేమ్స్ అయితే పిలుస్తారు. చెప్పాలంటే ఏబిఎస్ కంటే యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ రిలేటెడ్. ఇదేంటంటే ప్రతి వీల్ని సెన్సింగ్ చేస్తారు అనమాట, సెన్సింగ్ చేసి మోడల్కి పంపించింది. దానికి ఏంటంటే ఈ వీల్లో తక్కువ స్పీడ్ ఉందా, ఈ వీల్ స్పీడ్ ఉందా, అలా అన్నీ అలైన్గా ఉన్నాయా, అన్నీ ప్రాపర్ స్పీడ్లో వెళ్తున్నాయా అనేది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మీరు చూసుకుంటే 80 అని ఉంది కదా, యాక్చువల్లీ ఏంటంటే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు 80 కంపెనీ వాడు. వోక్స్వాగన్ సప్లై చేసేది ఏంటంటే 80. నేను ఆల్రెడీ మన Lara 1100 బ్లాగ్లో కూడా చెప్పాను, ఏబిఎస్ మోడల్స్ కానీ సెన్సార్స్ కానీ లేకపోతే ఇట్లా బ్రేక్ ఫ్లూయిడ్ కానీ ఇట్లా బ్రేకింగ్ సంబంధించి క్యాలిపర్స్ ఇట్లా ఏదన్నా చాలా వరకు ఏంటంటే ఓఎంకి సప్లై చేసేది ఏంటంటే 80 అనే కంపెనీయే. ఇది చాలా మంచి కంపెనీ. సో గైస్, ఫ్రంట్ రైట్ సైడ్ అని చెప్పాను కదా, మనం వీల్ తీసేస్తే
ఇదే అనమాట ఆ లొకేషన్ వచ్చేసరికి. సమ్టైమ్స్ ఏమైందంటే మనం ఏబీఎస్ సెన్సార్ అని ఫాల్ట్ చూపించింది, ఇన్ కేస్ ఒకసారి ఏదైనా ర్యాడ్స్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఏమైందంటే ఈ టైర్కి రుద్దుకుపోయి వైర్ కూడా కట్ అవుతుంది. ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. ఓన్లీ సెన్సార్ అంటే సెన్సార్ ఒక్కటే కాదు, ఇంకొన్నిసార్లు ఏమవుతుంది అంటే వీల్ బేరింగ్లో కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్ ఇంకొకటి ఏంటంటే ఏబీఎస్ మోడల్లో ప్రాబ్లం ఉన్నా కానీ అట్లా అవుతుంది. మెకానికల్ ఫెయిల్యూర్ అట్లాంటివి కూడా వస్తాయి, ఫాల్టీ మోడల్, మోడల్ నాట్ కోడెడ్ అట్లాంటి కోడ్స్ కూడా వస్తాయి కొన్ని. సో ఫస్ట్ అయితే మనదైతే వైరింగ్ అయితే మొత్తం ప్రాపర్గానే ఉంది టాప్ టు బాటమ్ మొత్తం. సో క్లియర్గా సెన్సార్ ప్రాబ్లం. సో సెన్సార్ అయితే ఇది లొకేషను. సో ఇప్పుడు పాతది తీసేసాక కొత్తది అయితే ఫిట్ చేయడమే. ఇదిగోండి ఇది వచ్చేసరికి పాతది, ఇది కూడా వోక్స్వాగనే చూడొచ్చు మీరు. ఆల్రెడీ ఏటీ అని ఉంది చూసారా, దీనికి కూడా సేమ్ మందానికి కూడా అంతే ఏటీ వోక్స్వాగన్, ఇది కొత్తది. సో ఇప్పుడు కొత్తది అయితే ఫిట్ చేపిచ్చేద్దాం. సో చేంజ్ అయితే చేసేసాం కదా, ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి చూద్దాం అసలు పోయిందో లేదో. చూసారా ఆల్మోస్ట్ మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు కంప్లైంట్ అయితే రిజాల్వ్ అయిపోయిందని. చూసారా ఇమీడియట్గా మనకైతే పోయింది, ఇంకా మనకు అసలు చెక్లెట్ కూడా లేదు. ట్రయల్ కూడా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే రన్నింగ్లోనే రీడ్ అవుతుంది అన్నమాట, నార్మల్గా రీడ్ అవ్వదు. సో ఒకసారి రన్నింగ్లో వెళ్ళి రీడ్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. సో గైస్ ఫైనల్లీ మన వెంటోకి ఇష్యూ వచ్చింది ఏబిఎస్ది, సాల్వ్ కూడా చేపించేసాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కార్కి అలా ఏబిఎస్ ఇష్యూ అని వస్తే కనుక అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కానింగ్ చేయించండి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆ యొక్క ఏదైతే పర్టికులర్ వీల్ ఏదో చూపిస్తుందో ఆ వీల్ దగ్గర వైరింగ్ చెక్ చేయించండి. నెక్స్ట్ ఇంకొన్ని కేసెస్లో ఏమైందంటే అది క్లీన్ చేసేస్తే షార్ట్అవుట్ అవుతుంది, ఓన్లీ సమ్ రేర్ కేసెస్లోనే అట్లా షార్ట్అవుట్ అవుతుంది. అయినా ఎందుకులే క్లీన్ చేయడం అని చెప్పని కొత్త తెప్పించేసా. నెక్స్ట్ ఇంకొకటి వీల్ బేరింగ్ ఒకటి చెక్ చేయించుకోండి. ఆ తర్వాత ఒకవేళ మోడల్లో అయిన కంప్లైంట్ లైక్ నాట్ కోడెడ్ అని కానీ లేకపోతే మోడల్ ఫెయిల్యూర్ అని అట్లాంటి కొన్ని కోడ్స్ కూడా వస్తాయి, దాన్ని బట్టి అది ఏ కంప్లైంట్ ఉంటే ఏ వీల్ చూపిస్తే అది అలా షార్ట్అవుట్ చేసుకోవడం. వైరింగ్ అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ థింగ్, నెక్స్ట్ బేరింగ్, నెక్స్ట్ సెన్సార్, నెక్స్ట్ మోడల్ దగ్గర. ఫస్ట్ అయితే స్కాన్ చేసుకుంటే కానీ ఏ కంప్లైంట్ అనేది తెలియదు మనకి, ఏ కారణంగా కానీ ఇదే ప్రాసెస్ సేమ్. ఫ్యూయల్ ఒకటి తక్కువ ఉంది, అది నేను నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాను కొంచెంసేపులో, అప్పుడు నేను కొట్టించేస్తాను. ఇంకా ఇది గైస్ మన వెంటోది అయితే కనుక ప్రీవియస్ బ్లాగ్స్ ఇంకా చాలా ఉన్నాయి, మీరు కొత్తగా ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ప్రీవియస్ సస్పెన్షన్ రీబిల్ట్ స్టీరింగ్ ర్యాక్ మార్చింది పోలోకి ఉంది, సేమ్ వెంటో ర్యాపిడ్ ఆమ్ యొక్క కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది, అవే పార్ట్స్ సేమ్ ఎగ్జాక్ట్గా. సర్వీస్ బ్లాగ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మొత్తం అన్ని కంప్లీట్గా. లైవ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి, ఇదే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ 23sVlogs. సో ఇది గైస్ మన వెంటో వ్లాగ్ అయితే కనుక ఇష్యూ వచ్చింది సాల్వ్ చేపించాం, చాలా ఈజీ ఫిక్స్, ఇది ఒక 5 మినిట్స్ జాబ్ అంతే, పెద్ద టైం టేకింగ్ ఏం కాదు, పెద్ద కాస్ట్లీ జాబ్ కూడా ఏం కాదు, మనమే ఇంట్లో చేసుకోవచ్చు. మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాగే మన ఛానల్ని మన కాస్ అన్నింటినీ సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాగే మరిన్ని తెలుగులో యూనిక్ కంటెంట్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లాగే మన కాస్ని మన ఛానల్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.